సత్యంగా ప్రవర్తిస్తుంది అనడానికి ఒక చిన్న బిడ్డ యొక్క జీవితం ఉదాహరణగా ఉందండి. ఇందాక నేను అక్కడ టీవీలో చూసాము, దాని తర్వాత ఇక్కడ పర్సనల్ గా కలుసుకున్నాను. నేను కూడా ఇద్దరు బిడ్డల తల్లిని. ఎలా ఆ తల్లి తట్టుకుని బతకగలుగుతుందో, ఓర్చుకుంటుందో నాకు అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. పేరు లక్ష్మి. అమ్మ ఉన్నావా నువ్వు? ఒక్కసారి ఆ తల్లిదండ్రులు ఇద్దరు ఇక్కడికి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను పర్సనల్ గా కలిశాను వీరిని. అంటే ఈ మధ్య కాలంలో నేనండి యావత్ భారతం సిగ్గుతో తలదించుకునేటువంటి సంఘటన జరిగింది. ఆడపిల్లల్ని వివస్త్రల్ని చేసి ఊరేగించారు. ప్రపంచం ఉలిక్కి పడింది. కొన్ని రోజుల వరకు బయటికి రానియకుండా పొక్కకుండా చూస్తే, ఒక్కసారి చూస్తే మనం ఉలిక్కి పడ్డాం. కానీ మన ఊళ్ళలో కూడా, మన చిన్న చిన్న పల్లెల్లో కూడా చిన్న చిన్న బిడ్డలని కూడా, 3వ తరగతి 2వ తరగతి 5వ తరగతి 6వ బిడ్డల్ని కూడా వదలకుండా కామాంధులు మీద పడి రక్కేస్తుంటే, ఒక తల్లి వెళ్లి కేసు పెట్టాలని తన మీద గ్యాస్ నిన్న పోసుకుని నేను తగలడిపోతాను అని కలెక్టర్ ఆఫీస్ ముందు నిలబడితే తప్ప ఎఫ్ఐఆర్ దాకా కేసు వెళ్లదు. ఎందుకు? పలానా బిడ్డ అయితేనే చేస్తాము, పలానా బిడ్డ అయితేనే ఢిల్లీ దాకా వెళ్లి మేము ధర్నాలు చేస్తాము, పలానా పేద బిడ్డే కాదంటారా? ఒక్కసారి ఈ తల్లి కథ విందామా? అమ్మా హలో, ఈ లోకేష్ అన్న మాకు న్యాయం చేస్తాడని కోరుకుంటున్నాం. నీ బిడ్డ వయసు ఎంతమ్మా? నా బిడ్డ చిన్న పిల్ల, 5వ తరగతి పాప. ఇప్పుడు 6వ తరగతి, 5 అయిపోయి 6వ తరగతి పాప. మా మేము రోజు కూల్ చేసుకుని తినేవాళ్ళు. మాకేమి లేదు, పోతే కూలు పోతే అన్నము, లేకుంటే లేదు. మా కూతుర్ని వాళ్ళు భారక వాళ్ళు, తెలుగు వాళ్ళు, మా ముప్పురు వాళ్ళు. అయితే మనం రోజు పని వచ్చి దినాట్లకు ఇంట్లో పని చేసుకుంటుంటాం. చేసుకుంటుంటే భారక వాళ్ళు వాళ్ళ అన్న కొడుకు మా ఇంటి పక్కలో ఉంది. వచ్చి వాళ్ళ ఇంట్లోకి వచ్చి రాత్రి 8 గంటలప్పుడు రాత్రి పూట ఆయన భార్య మా ఇంట్లోకి వచ్చి నన్ను పని చేస్తుంటే, పాప మన లెటర్ రూమ్ పోదాం రా తోలుకొని పోయింది. సరేలే నా కూతురు వస్తాను లేక నేను వెనక పోయింది. పోయిన తర్వాత వాళ్ళ అన్నదమ్ముళ్ళ ఇంటికి వాళ్ళ ఆయన భర్త అక్కడుంటి ఇంటికి పోయినాడు. ఇక్కడుంటి నా కూతుర్ని తోలుకొని పోయింది ఆయన కాటికి. పోయిన తర్వాత ఒక్క ఇటు కూర్చోక మా ఇంటి వెనక్కి అంటే, అమ్మ ఇంట్లేదు రాటి పోదామని వాళ్ళ బంధువులు ఇంటి వెనక్కి తోలుకొని పోయి ఆయన మోగుని చేతికి చేయి పట్టించింది. పట్టించి ఆయన నా కూతుర్ని పట్టించి ఆయమ్మ వెళ్ళిపోయింది, మోగుని చేతికి పట్టించి వెళ్ళిపోయింది. నా కూతురు నరకం అనిగించింది. బాత్రూమ్ కూర్చున్న ఇడిచిలేదు ఆ దుర్మార్గుడు. అంతలోపలే అరుపులు అన్ని వినిపించిన, ఎవరు నా బిడ్డను కాపాడలేకపోయారు. ఒక్క నిమిషముంటే నా పిల్ల ప్రాణం పోయింది. ఆ రోజు ఒక్క సాయిబులాయన ఎవరు ఇంత టైంలోన అరుపులు ఆడపిల్ల అరుపులు ఇనిపడి వస్తున్నాయని నీకు పెట్టినాడు. నీకు పెట్టింటే ఆయన ఒక్కనికి దేని చాలే పోయడానికి, ఆయన వద్దకి చాలేకుంటే ఆయనకు తోడు ఇద్దరు తోలుకొని పోయినాడు. మరి తోలుకొని పోయి ఎవరిడా ఇట్లా ఏం జరుగుతుంది, ఇంతసేపు అన్నా కేకలేస్తుంది పాప, ఎవరే తెల్లని తోడు తోలుకొని పోయి ఎవరంటే అంతలోపలే వాడు దుర్మార్గుడు పెళ్ళం చేపట్టించింది కదా. నా బిడ్డని నరకం చూపించినాడు. నా బిడ్డ తలెత్తుకొని తిరగలేదు. ఈ రోజు నాకు ఇంత బాధ ఉంది. నా బిడ్డకి ఇంత బాధ ఉన్నా వాళ్ళు ఆయన ముసలాయన తోలుకొచ్చి ఎవరు అని ఇద్దరు ముగ్గు తోడైపోయి ఎవరు వాడు బ్యాటరీ వేసుకుని కట్టెలు తీసుకుని పోయింటే వాడు అంతలోపలే నా బిడ్డని ఇచ్చేసి వెళ్ళిపోయినాడు. వీళ్ళు పోయే తాళకే కట్టెలు తీసుకుని పోయే తాళకే పారిపోయినాడు. పారిపోయినాక అక్కడ ఉన్న వాళ్ళు ముగ్గురు పోయిన వాళ్ళు తోలుకొచ్చినారు మా ఇంటి కాటికి పాపను. ఏమమ్మా ఏం జరిగిందంటే వాళ్ళు పెళ్ళాము తోలుకొని పోయి బాత్రూమ్కి చేపట్టించి నన్ను నరకం చూపించిందమ్మా అని చెప్పింది నా కూతురు. దాంట్లో ముగ్గురున్నారు సహకరించిన వాళ్ళు. వాళ్ళు వాళ్ళే ముగ్గురు డ్రింక్ వేసుకుని మందు తాగి ముగ్గురు సహకరించారు.
పంపించిన వాళ్ళని అందరి పేర్లు ఫోటో మమ్మ రాపిచ్చిన ఇద్దరు మన్ని ఇద్దరు పెళ్ళ అమ్మ ఉన్నట్టు లోపలేసినారు కానీ సాకరించిన వాళ్ళు మాకు ఎదురుకు తిరిగినా ఎవరు పట్టించుకోవడం లే మా పిల్లని కానీ ఎవరు పట్టించుకోవడం లే మాము గోణగండ్ల ఎస్ఐ పోయి కాళ్ళ పడి ఏళ్ళ పడి మా పిల్లకి న్యాయం చేయండి అంటే చేయలే సరే అని కలెక్టర్ ఆఫీస్ అమ్మదికి నేను పోతామని మామందరు పోతుంటే ఫోనీలే లాస్ట్ కి నాకు ఎవరు దిక్కులేరని పెట్రోల్ తాగి మా పిల్ల తల్లి పెట్రోల్ పోసుకుని అంటించుకున్నా మాకెవరు కాపాడలే మరి మా పరిస్థితి ఏమి మామేంటి కోసం బతకాలి మాకి గోపాల్ సార్ వచ్చి కొంతవరకు అందగా నిలబడ్డాడు ఇప్పుడు ఆ బిడ్డ ఎక్కడ ఉందమ్మా ఆ బిడ్డ ఇప్పుడు ఊక ప్రస్థానికి ఏలెత్తి చూపిస్తారు ఈ ఊర్లో ఉంటే మా ఊర్లో ఉంటాని ఊక పెద్ద పాలు ఇడిచినారు కానీ ఆ పాపకి సీటే కలెక్టర్ అమ్మది పోయినామో ఏదో మా చదివించుకుంటాం చిన్న పానాలు తెచ్చుకుంటే తినేది లేకుంటలేదు చిన్న పానాలు అంటే ఇంతవరకు జరిగిన నెల అయ్యకొచ్చి మమ్మ ఎవరు పట్టించుకోలేదు చీటి కానీ లేదు ఆ పాపని చదివించే సీటు కానీ లేదు మాకు ఇంత దారుణం జరిగిన నాకు ఎవరు లేరు ఈ ఫోటో లోకేష్ అన్నదికొచ్చి ఈ బాధలు చెప్పుకుంటున్నాము మాకు లోకేష్ అన్న నా బిడ్డకి సీట్ ఇప్పించి నా బిడ్డకి ఆదుకుంటాడు నాకు మమ్మల్ని ఆదుకుంటాడని లోకేష్ అన్న మామ ఇచ్చుకొచ్చినాము ఈ రోజు ఇంత బాధ ఎవరికన్నా జరిగితే మీ అన్న కానీ చెల్లెలు కానీ జరిగితే మీరు ఎవరైనా ఊకిడిసి పెడతారా బీద వాళ్ళ కోరకము ఉన్న వాళ్ళ కోరకం ఉంటదే ఇంత బాధ ఉంది ఒకటే కూతురే నాకు ఉండేది ఆ కూతురికి పోతే ఇంత అన్యాయం జరిగింది ఒక్క నిమిషం ఉంటే ఆ పెద్ద ఒకటే నా పిల్ల ప్రాణం పోతుంది మరి ఎవరు చెప్పుకున్నారు మా మీ బాధలు ఇప్పుడు ఆ బిడ్డని ఇక్కడ హాస్టల్లో వేశానండి ఎందుకంటే ఊర్లో ఉంటే ప్రతి ఒక్కరూ ఆ పిల్లని మేలెత్తి చూపడం ఆ పిల్లది ఏదో తప్పు జరిగినట్టు ఆడుకునే బిడ్డ అండి 6వ తరగతి 5వ తరగతి చదువుతున్న బిడ్డ ఆ బిడ్డకు న్యాయం చేయడానికి మేము ఇప్పుడు పెట్రోల్ తాగి నిప్పంటించుకుంటే గాని ప్రభుత్వాల్లో చలనం రాలేదు కేసు పోవడం అసలైన వాళ్ళు అంటే ఎవరైతే సహకరించారో వాళ్ళు వీళ్ళ కళ్ళ ముందే తిరుగుతున్నారంట వీళ్ళ కళ్ళ ముందే వీళ్ళని ఎగతాళి చేస్తూ తిరుగుతున్నారంట అంటే ఇంత దారుణానికి ఎందుకు దిగజారుతున్నామో తెలియట్లేదు ఇలాంటి బిడ్డలకి రక్షణ ఎలా ప్రత్యేక చట్టాలంటూ ఉన్నాయి ప్రత్యేక పోలీస్ స్టేషన్లో అంటూ ఉన్నాయని చెప్తున్నారు కానీ ఇలాంటి బిడ్డల పట్ల ఇంత దారుణంగా ఇంత నీచంగా ఎలా ప్రవర్తిస్తున్నారు తెలియట్లేదు సో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు పునరావృతం కాకుండా ఉండడానికి తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేస్తుంది చట్టాలే అమలు చేసే నాయకులే సిబిఐ కేసుల్లో 420లుంటే రాష్ట్రం ఎంత ప్రమాదకర పరిస్థితులు ఉంటాయో ఇది ఒక ఉదాహరణ మాత్రమే దాడి చేశారు మానభంగం జరిగింది ఎన్నికల ముందల గణగణ ముందల జగన్ వస్తానని చెప్పిన వ్యక్తులు ఇప్పుడు ఏకంగా కుటుంబాలని మోసం చేస్తున్నారు ఇక్కడ బాధ కలిగింది ఏంటంటే కనీసం కేసు పెట్టేదానికి అధికారులు కానివ్వండి ప్రభుత్వం ముందలకు రాలేదు ఇది చాలా చాలా బాధేస్తుంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆలోచించమంటున్నా 5 కోట్ల ఆంధ్రులు ఆలోచించమంటున్నా ఇదే గాని మన ఇంట్లో మన బిడ్డకి మన చెల్లమ్మకి జరిగితే ఎలా స్పందిస్తాం చాలా చాలా బాధేస్తుంది నేను నన్ను కలవాలని వచ్చినప్పుడు లోపల కలిస్తే నిజంగానే ఏంటి ఎక్కడ పోతున్నాం మనం సమాజం ఎక్కడ పోతుంది చట్టాలని అమలు చేయాల్సిన ప్రభుత్వాలే చట్టాలు కొంతమంది చుట్టాల్లాగా మార్చేస్తే ఎంత ప్రమాదమో ఇది చూసినారు నాకు అర్థమైంది ఇక్కడ ఉన్నా మిమ్మల్ని అందరిని అడుగుతున్నా ఆ చెల్లమ్మని మన సొంత బిడ్డగా చదివిద్దామా ఆదుకుందామా చాలా ఆదుకోవాలి నా కొడుక్కన 3 సంవత్సరాలు పెద్ద 6వ తరగతి దేవాన్ష్ 3 అదింటే నాకు చాలా భయం వేసింది పాపం ఇప్పుడు ఆ అమ్మాయి జీవితాంతం బాధపడుతుంది ఇది జీవితాంతం ఆమెతో ఉండిపోతుంది అమ్మా మీరు ధైర్యంగా ఉండండి
తెలుగు దేశ కుటుంబం మిమ్మల్ని ఆదుకుంటుంది పాపని బాగా చదివిస్తాం వాళ్ళు ఎవరైతే దాడి చేశారో వాళ్ళు సిగ్గుపడే విధంగా ఆమెని చదివించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటా 9 నెలలు ఓపిక పట్టు తల్లి దీని వెనకాల ఎవరు ఉన్నారో అది వైకాపా ఎంపీపీ అవ్వచ్చు ఎంపీటీసీ అవ్వచ్చు సర్పంచ్ అవ్వచ్చు రేపొచ్చి అదే వీధిలో తర్మి తర్మి కొట్టి లోపలేపిచ్చే బాధ్యత నేను తీసుకుంటాను తల్లి ధైర్యంగా ఉండమ్మా ఇంకొకసారి కళ్ళంట నీళ్లు పెట్టుకో తల్లి మీరు ఏమీ తప్పు చేయలేదు మన పాప మన బిడ్డ ఏం తప్పు చేయలేదు ఇది కొంతమంది కిరాతకులు చేసిన ఏదో పని అధికార అజంతో చేసిన పని వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను ధైర్యంగా ఉండమ్మా ఈ పొద్దుమా ఈ అన్న లోకేశ్ అన్న మాకు తోడుంటాడని ఎంతో ఆశగా కళ్ళు తెరుచుకొని చూస్తూ ఉంటాము మమ్మల్ని ఆదుకుంటాడని అనుకున్న ఎవరు ఆదుకోకుండా మా లోకేశ్ అన్న ఆదుకుంటాడని ఇటుకొచ్చినాం ఈ రోజు ఖచ్చితంగా జరుగుతుందమ్మా ఎందుకంటే తెలుగుదేశం కుటుంబం మొత్తం నీకు సపోర్ట్ అండదండగా ఉంటుంది పోతే అన్నము లేకుండా మాకు ఎన్నిక లేరు ముందు లేరు ఎవరు లేరు సార్ మేము ఎవరి నుంచి బతకాల పాపం నుంచే బతుకుతున్నాం అంతే మా కొడుకు లేడు కొమ్మ లేడు ఉండేదో కూతురికి ఈ సంఘటన జరిగితే మా మెట్లు బతకల్లా మా బతకూడదు అనుకున్నా పెట్రోల్ పోసుకున్నాం మాకు న్యాయం జరగలేదని కొన్ని ప్రశ్నలకు అసలు సమాధానం అంటే ఆ బిడ్డకు సరైన చదువు ఇవ్వగలమేమో గాని ఈ తల్లికి జరిగిన కడుపు కొత్తకి ఈ చెల్లికి జరిగిన అన్యాయానికి ఎవరైనా న్యాయం చేయగలమా అండి సిగ్గుతో తలదించుకోవడం తప్పితే